మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయనేది తెలుసుకుందాం. గ్రహ సంచారం ప్రకారం వివిధ రాశుల వారికి అనుభవానికి వచ్చే ఫలితాలివి. జాతక చక్రంలో గ్రహ స్థితిగతులు, దశాంతరదశను బట్టి ప్రధానంగా ఫలితాలను చూసుకోవాల్సి ఉంటుంది. ఆదాయం విషయానికి వస్తే నిలకడగానే ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. అంగట్లో అన్నీ ఉన్నా కూడా అల్లుడి నోట్లో శని అన్నట్లు శ్రమ ఎక్కువ, ఉపయోగం తక్కువగా ఉంటుంది. చేతికి అందవలసినవి చివరి క్షణాల్లో జారిపోతూ ఉంటాయి. ప్రతి పని ఆలస్యం అవుతూ ఉంటుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపుతారు. ప్లాట్ను కానీ ఇళ్లను కానీ కొనే ప్రయత్నం చేస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తప్పవు. ఆదాయం పర్వాలేదు. సన్నిహితుల్లో ఒకరి గురించి దుర్వార్త వింటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొందరు స్నేహితుల తీరు చూసి ఆందోళన చెందుతారు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. పని విషయంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యానికైతే ఢోకా లేదు. సైన్స్, ఐటీ విద్యార్థులు రాణిస్తారు. ఆర్ట్స్, హ్యూమనిటీస్కు సంబంధించిన విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. రాజకీయ నాయకులకు, సామాజిక రంగంలోని వారు అభివృద్ధి చెందుతారు. కోర్టు కేసు పెండింగ్లో పడుతుంది. ఆస్తిపాస్తులకు సంబంధించిన వ్యవహారాలను చక్కబెడతారు. అష్టమ శని కారణంగా ప్రతి పని ఆలస్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తి కలుగుతుంది. ఆస్తుల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. ఫ్లాట్ని కానీ ఇళ్లను కానీ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ కూడా పూర్తిగా పడకపెట్టేంత పరిస్థితి రాకపోవచ్చు. ఆదాయం నెమ్మదిగా పెరుగుతుంది. సన్నిహితుల్లో ఒకరి గురించి దుర్వార్త వింటారు. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు చేస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధువులతోటి విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధను వహించండి. స్నేహితులతోటి విందు వినోదాల్లో పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులు మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటారు. ఆదాయానికి సంబంధించిన కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కొద్దిగా మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలప్రదమవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వాదనకు దిగవద్దు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. భారీ ఎత్తున షాపింగ్ చేస్తారు. పిల్లలు మిమ్మల్ని సంతోషపెడతారు. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఆర్థిక నిపుణులకు ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. ఇల్లు లేనివారు ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. గుళ్ళు, గోపురాలు సందర్శిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఆశించిన స్థాయిలో ఉండవు. స్నేహితులతోటి విందు వినోదాల్లో పాల్గొంటారు. మానసిక ఆందోళన తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. అష్టమ శని కారణంగా కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సమీప బంధువులతోటి విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ఎవరికీ హామీగా ఉండకండి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రేమ వ్యవహారాలైతే మందకొడిగా నడుస్తాయి. కోర్టు కేసులు పెండింగ్లో ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. తరచూ మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అష్టమ శని కారణంగా కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. మొత్తం మీద అనుకున్న పనులైతే నెరవేర్చుకుంటారు. ఎవరికి కూడా హామీగా ఉండకండి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలైతే మందకొడిగా నడుస్తాయి. కష్టాల్లో ఉన్న బంధువుకు ఆర్థిక సహాయం అందిస్తారు. అష్టమ శని కారణంగా మధ్య మధ్య చికాకులు తప్పక పోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి పూజ చేయించండి. శుభం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.